తెలంగాణలో నర్సింగ్ రిక్రూట్మెంట్ ఇంకా జరగలేదన్నారు మంత్రి ఈటల. కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్టిఫికెట్లు తెచ్చుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు ఆయన. అవకతవకలు జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సార్, ఈ నర్సింగ్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరిగింది, కొంత అవకతవకలు జరిగినాయని ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? యాక్చువల్గా ఇంకా జరగలేదు. యాక్చువల్గా ఇంతకు ముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినామో వెయిటేజ్ మార్క్స్ కాంట్రాక్ట్ బేసిస్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు వెయిటేజ్ మార్క్స్ ఇచ్చేది అంతకుముందు కోర్టు ఆపింది. మొన్ననే కోర్టు క్లియర్ చేసింది కాబట్టి కాంట్రాక్ట్ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది తప్ప అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. అక్కడక్కడ కొద్ది మంది మేనేజ్ చేసుకొని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దాని మీద త్వరలో ఎంక్వైరీ చేయమని చెప్పినాం. ఎక్కడ కూడా అన్యాయానికి ఆస్కారం లేకుండా, ఇంకా రిక్రూట్మెంట్ జరగలేదు, అన్యాయానికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండే పద్ధతిలో త్వరలో చెకప్ చేసుకొని చేస్తాం.